నమస్కారం సత్యం న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలాజీ ఫంక్షన్ హాల్లో విద్యాస్ఫూర్తి కార్యక్రమం, పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. మున్సిపల్ పరిధిలో గల 5 వార్డులు పర్యటించిన చైర్పర్సన్ పండి వినితా పవన్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్లు. టీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు, కంటి పరీక్షలు చేసిన డాక్టర్ భుజంగారెడ్డి. కొనసాగుతున్న వీఆర్ఐల నిర్వాధిక సమ్మె, సంఘీభావం ప్రకటించిన బీఎస్పీ నాయకులు. ఆర్మూరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకుని గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండి వినితా పవన్, కమిషనర్ జగదీశ్వర గౌడ్లు ఘనంగా స్వాగతం పలికి పూల మొక్కలు అందజేశారు. అనంతరం పాత బస్టాండ్ లో గల బాలాజీ ఫంక్షన్ హాల్ లో విద్యాస్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ర్యాంకులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ దుర్గప్రసాద్, ఎంఇఓ రాజగంగారం, తహసీల్దార్ వేణుగోపాల్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏ గొప్పైతేనే పుడతారు, వాళ్ళు వేరుగా పెరుగుతారనే ఒక విషయం మన సమాజంలో చాలా ప్రచారం ఉండడం వల్ల దాని యొక్క దుష్ప్రభావం మన పిల్లల మెదడు కింద చాలా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ కారణంగానే ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక పేద కుటుంబాలు లేకపోతే మిడిల్ క్లాస్ కుటుంబాలకు సంబంధించిన చిన్నారులకి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మైండ్ లో మనం మెంటల్ బ్లాక్స్ అంటాం, అలాంటి కొన్ని అడ్డుగోడులు నిర్మించుకునే అవకాశం ఇంతకాలం కలిగింది. ఉపాధ్యాయులుగా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే తెలివితేటలు అందరి సొత్తు. జీనియస్ కావడానికి ప్రతి ఒక్క వ్యక్తికి అర్హత ఉంది, అవకాశం ఉంది. పరిశోధన వల్ల సైంటిఫిక్ గా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మేధస్సు 3 అంశాలపైన ఆధారపడుతుంది. దానికి శాస్త్రజ్ఞులు ఒక ఫార్ములా ఇచ్చారు, అదేంటంటే ఐఏ ప్లస్ డబ్ల్యూఏ ప్లస్ ఏ ఎదుకోండు ఐహెచ్పి అనేది ఇంగ్లీష్ లో ఫార్ములా. దీని అర్థం ఏంటంటే మనకి ఏ పిల్లలు ఉంటా, ఏ కులంలో, పేదల కుటుంబంలో, దరవతల కుటుంబంలో, ఏ జాతికి సంబంధించిన వాళ్ళ కుటుంబంలో అయినా ఎవరైతే మానవులు జన్మిస్తారో వాళ్ళకి మౌలికంగా ఇన్బోర్న్ అటువంటి అంటే మన పుట్టగానే వచ్చే లక్షణ, అది మొదటి భాగం. రెండవ భాగం మనము జీవితంలో సంపాదించుకున్న లక్షణాలు, అంటే తల్లిదండ్రుల పెంపకము, మన టీచర్ల యొక్క ఎడ్యుకేషను, పరిసరాల ప్రభావం, మన చుట్టూ ఉండే స్నేహితులు, బంధువులు, సమాజం యొక్క ప్రభావం. దీనివల్ల ఏదైతే మనం లక్షణాలని సంపాదిస్తామో ఈ రెండింటినీ కలిపిన తర్వాత ఏ అంటే ఏంటంటే యాటిట్యూడ్, అంటే ఒక వైఖరి, ఒక దృక్పథం, అంటే మనము మన మీద ఉన్న లేకపోతే మన సమాజం మీద ఉన్న దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయం మీద వీఆర్ఎల్ చేస్తున్న నిర్వాధిక సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ
తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. జై భీమ్లు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు ప్రతి మండలంలో నిరసన దీక్షలు తెలియజేస్తా ఉన్నారు. కానీ ఈ నిరసన దీక్షలు తెలియజేసి 5 రోజులైనా వాళ్ళని రోడ్ల మీద కూర్చోబెట్టి వాళ్ళ వర్షంలో వాళ్ళు ఇబ్బంది పడతా కానీ ఉన్నా కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు అది కూడా మీరు అసెంబ్లీలో ప్రకటించిన డిమాండ్లు ఏవైతే 9వ తారీఖు 9వ నెల 2020లో అసెంబ్లీలో మీరు ఏదైతే మీ నోటి నుంచి అన్నారో మిమ్మల్ని గుర్తు చేయడానికి మాత్రమే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. దారి వాళ్ళకి ఇలా అడుగుతున్న డిమాండ్లు ఏంటి అంటే పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి 50 సంవత్సరాల నిండిన వాళ్లకు పింఛన్ రూపంలో ఇవ్వాలని బీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ దాని గురించి మీరు పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఏలను కనుక ఇదే విధంగా నిర్లక్ష్యంగా మీరు రోడ్ల మీద వదిలేస్తే రాబోయే రోజులలో మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వారి పక్షాన ఉండి వారి డిమాండ్లు నెరవేర్చే వరకు వారితో ఉండి వెన్నుదన్నుగా ఉండి ప్రగతి భవన్ ముట్టడానికైనా సిద్ధమని చెప్పేసి మా నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేము తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని TSWRS బాలికల జూనియర్ కళాశాలలో అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్యులు డాక్టర్ భుజంగారెడ్డి విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. అనంతరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 12 సంవత్సరాల పైబడిన విద్యార్థులకు కార్బోవాక్సిన్ టీకాలు వేయడం జరిగింది. కంటి వైద్యులు డాక్టర్ భుజంగారెడ్డి మాట్లాడుతూ అవసరం ఉన్న విద్యార్థులు ఉచితంగా కంటి అద్దలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుజాత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కూల్లో ఇప్పుడు కంటి పరీక్షలు నిర్వహించిన వారికి దాదాపు 50 మెంబర్స్ ఎక్కువ ఎక్కువ మంది పిల్లలకి దృష్టి దోష ఉన్నట్టు గుర్తించి వాళ్ళకి కంటి అద్దాల పరీక్షలు నిర్వహించాము. వారికి కళ్ళద్దాలు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సరఫరా చేయబడుతుంది. దాదాపు 40 రోజుల్లో కళ్ళద్దాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇతర కంటి సమస్యలు ఉన్న వారికి మాత్రలు, ఐ డ్రాప్స్ అలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి పోషకాహార విలువలు, కంటి జాగ్రత్తలు అలాంటి విషయాలు కూడా ఇలా తీసుకోవాలనే విషయం చెప్పడం జరిగింది. ఆర్మూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గల యాలరాములు మెమోరియల్ హాలులో సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులకు శిక్షణ తరగతి నిర్వహించారు. బూర్జా పార్టీలకు కమ్యూనిస్టు పార్టీలకు ఉన్న తేడా వాళ్లకు డబ్బు మచ్చడం, మాయమాటలు చెప్పడం, మోసగించే మాటలు చెప్పడం, భ్రమలు పెట్టే మాటలు చెప్పడం వాళ్లకు ఆయుధాలైతే మాకు ప్రతి కామ్రేడ్కు కూడా, ప్రతి పార్టీ సభ్యుడికి కూడా సిద్ధాంతాన్ని అవగాహన చేయడమే మాకు పెట్టుబడి. అందుకోసమే చెప్తా ఉన్నాం పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యక్రమం అంటే 1964లో మేము రూపొందించుకున్నాం సిపిఎం పార్టీగా. పార్టీ కార్యక్రమం అంటే మార్క్సిజం లెనినిజం ఆధారంగా సామాజిక పరిస్థితులను వర్గీకరించి వర్గ పోరాటాలు కొనసాగించడమే పార్టీ కార్యక్రమం. అదే పని ఇప్పుడు సిపిఎం పార్టీ చేస్తా ఉంది.
పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు గుడిసెలు వేపిస్తా ఉన్నాం. కోడి భూములు లాక్కుంటా ఉంటే అధికార పార్టీల వాళ్ళు అధికారులు ఫారెస్ట్ అధికారులు కోడి భూములదారుని కాపాడటం కోసం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్లో జరిగిన గోండు మహిళ పోలీసు వాళ్ళని తరిమి కొట్టే సన్నివేశాన్ని కూడా సోషల్ మీడియాలో మీరు వీక్షించారు. ఈ పోరాటాలన్నీ కూడా విప్లవ చైతన్యాన్ని నేర్పడమే అవుతుంది. మార్క్సిజం అంటే పోరాడే తత్వం, మార్క్సిజం అంటే పోరాడే లక్షణం, మార్క్సిజం అంటే పోరాడే హక్కు. ఈ అవకాశాలతో ఈ లక్షణాలతో కమ్యూనిస్టులు ముందు కొనసాగాలని, అందుకొరకే మాకు పెద్ద పెట్టుబడి అయినటువంటి సైద్ధాంతిక అవగాహనని కల్పించుకునే బాధ్యతగా ఈరోజు ఆర్మూరు మండలం ఆర్మూరు నియోజకవర్గ స్థాయి క్లాసులలో చెప్తా ఉన్నాం. అందుకొరకే అదే ఒకటే కాదు, ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీయబోతా ఉన్నాం. యానాంగుట్టలో వేసినటువంటి సుందరయ్య కాలనీ వాళ్ళు దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అవుతా ఉన్నాం. కనీస ధర్మం 5 సంవత్సరాలు దాటి ఒక ప్రాంతంలో ఉంటే వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి, వాటికి నిర్మాణానికి పైసలు ఇచ్చి, వాటికి హౌస్ నెంబర్ ఇచ్చి, వాటికి కరెంటు పెట్టి అన్ని సౌకర్యాలు, జీవన ప్రయోజనమైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు. ఎన్నికల కంటే ముందు వచ్చి అనేక హామీలు గుర్తిస్తాం. ఆర్మూరు మున్సిపల్ పరిధిలో గల 5వ వార్డు 20వ వార్డులో కొనసాగుతున్న ఆరోగ్య సర్వేను మున్సిపల్ చైర్పర్సన్ పండి వినితా భవన్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మున్సిపల్ శాఖ అధికారులకు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రసాద్, మున్సిపల్ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే జీవనన్న గారి సూచనల మేరకు ఆర్ము నియోజకవర్గంలో, అదేవిధంగా ఆర్ము మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులలో నిన్నటి నుండి ఫీవర్ సర్వే, గత కొన్ని రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా వర్షాకాలంలో ప్రతి సంవత్సరం చేపట్టిన కార్యక్రమంలో ఈసారి కూడా వర్షాలు ఎక్కువ పడవడం వల్ల గత 2 సంవత్సరాల నుండి కరోనా కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఇలాంటి ఇబ్బంది కాకుండా ఆదేశించిన గౌరవ కలెక్టర్ గారికి ప్రతి ఇంట్లో కుటుంబం బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈ ఫీవర్ సర్వే అనేది ఇంటింటికి, ప్రతి వార్డులో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా ఆశా వర్కర్లు, ఆర్పీలు, అదేవిధంగా అధికారులు ఈరోజు అందుభాగంగా ఈరోజు కమిషనర్ గారితో, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ ప్రసాద్ అన్న గారితో, అదేవిధంగా డిఈ సార్, మున్సిపల్ సిబ్బంది 5వ వార్డులో హాజరు కావడం జరిగింది. ఇక్కడ చూడడం జరుగుతుంది. 20 కొన్ని వారు ఇక్కడ ఉన్న ఆర్పీలు, అదేవిధంగా ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బందితో మేము చెప్పడం జరుగుతుంది, అవగాహన ఇవ్వడం జరుగుతుంది. నీటిలో కుండీలో నీళ్లు ఉండద్దు, టైర్లో నీళ్లు ఉండద్దు, అదేవిధంగా కుంటలలో నీళ్లు ఉండద్దు అనే ఒకటి అవగాహన ఇస్తూ వాటి మీద వాటి నీళ్ళల్లో కూడా పిచికారి చేయడం జరుగుతుంది, బాల్స్ కూడా వేయడం జరుగుతుంది. మా మున్సిపల్ సిబ్బందిలో ఉన్న ప్రతి జవాన్లకు బాల్స్ ఇవ్వడం జరిగింది. ఆ బాల్స్ వారు ఎక్కడెక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయో రోడ్డుపైన అక్కడ బాల్స్ వేయడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఈ కార్యక్రమానికి 8-15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇంటింటికి జరుగుతున్న సర్వేకి ప్రతి ఇంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు సహకరించాలి. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్మూరు పట్టణంలోని చౌడేశ్వర దేవాలయంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వర దేవి ద్వితీయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
చిన్న బజ్జర్లోని చౌడేశ్వరి మాత ఆలయంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని పల్లకి సేవలు ఊరేగించారు. యజ్ఞం భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొప్పన ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బాపురావు, ఉపాధ్యక్షులు జీడి రాజన్న, గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి జయంతిని అంటే జన్మదినాన్ని పురస్కరించుకొని బహుళ అమావాస్య ఆషాఢ మాసంలో అమ్మవారి జన్మదినం జరుపుకోవడం చాలా విశేషం. కాబట్టి ఈ కార్యక్రమానికి సమస్త దేవాంగ బంధు పరివారంతా కూడా ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి ఈ సంవత్సర కాలంలో అది వైభవోపేతంగా అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమం చేసిన తర్వాత శక్తి పుణ్యావాసనం చేయించి నవగ్రహ మండల ఆరాధన, విద్యుత్ ఆరాధన, తల్లిదండ్రుల మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారి యోగేశ్వరి దేవికి అభిషేకం, పంచామృతంలో అభిషేకం, అట్లాగే జయాలి భవము అమ్మవారి యొక్క శుభయాత్ర నిర్వహించడం జరిగింది. ఆంగూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అందరూ కూడా శుభంగా ఉండాలి. వారు చేసినటువంటి ఈ భక్తిపూర్వకమైనటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమం అది వైభవమైనటువంటి బంధుమిత్రులందరికీ ఈరోజు చౌడేశ్వరి దేవి ఆలయంలో మేము జరుపుకుంటున్న అమ్మవారి ఆషాఢ అమావాస్య జయంతి ఉత్సవాల సందర్భముగా ఈ మందిరము నుండి ప్రతి దేవాంగ బంధువుకు, ఆత్మబంధువుకు పేరు పేరున అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఉదయం 4 గంటల నుండి ఋత్వికులు అమ్మవారి అభిషేకము, అర్చనానంత సేవ మరియు హారతి మరియు సర్వతోభద్ర బ్రహ్మకలశము ఇలాంటి కృతులన్నీ నిర్వహించి ఆ తర్వాత యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞ కృతం అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని ఈశాన్య బలి తర్వాత ఆర్మూర్లో పూర్వవీధిలో గుండా ఊరేగింపు చేయడానికి బయలుదేరుతున్నాము. ఇంటి కార్యక్రమానికి వచ్చిన దేవగంగలందరికీ, మా ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంటి కార్యక్రమాన్ని మీడియా ద్వారా కానీ ఇంకా ఇతర ప్రచార సాధనం ద్వారా కానీ చూస్తున్న సమస్త దేవాంగ పరివారం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులు వారందరికీ ఉండాలని పేరు పేరున కోరుకుంటున్నాము. ఇలాగే మేము పోయిన సంవత్సరం కరణ ఉందా కానీ ఇంతే ఘనంగా నిర్వహించాము. మరియు రానున్న కాలంలో ఇంతకంటే గొప్పగా నిర్వహించి అన్నదాన ఈ ఊరేగింపు తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు, గృహోత్తరమైన కార్యక్రమాలు రాను రాను ఇంకా పెద్ద ఎత్తున వేస్తామని, దానికి అమ్మవారి కరుణ మా మీద ఉండాలని, అలాగే ప్రతి ఒక్క దేవాంగ బంధువు తమ వంతు సహాయం చేసి ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతూ అమ్మవారి ముందు అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తూ ముగిస్తున్నాను. మాక్లూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న వీఆర్ఐల సమ్మెకు బీఎస్పీ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈరోజు మాక్లూరు మండలంలో వీఆర్ఏలు తెంటేసుకొని కూర్చోండి, 4 రోజులు అవుతుంది నిరవధిక సమ్మె, వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు. వాళ్ళ నిరసన తెలిపేది ఎందుకయ్యా కేసీఆర్ అంటే, వాళ్ళు పే స్కేల్ అమలు కావాలని, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళు 55 సంవత్సరాలకు పెన్షన్ రావాలని, వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నీ ఉద్యోగం లెక్కించి నీ జీతం లెక్కించి సగం జీతం ఏమని అడుగుతారు కేసీఆర్, ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు 9/9/2020 అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలు నా కన్నబిడ్డలు, నేనేమో చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినావు. మరి ఇలా ఎక్కడ ఉన్నావు? ఏ ప్రగతి భవన్ లో ఉన్నావు? లేదా ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నావు? వీళ్ళందరికీ ఖచ్చితంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వీఆర్ఏల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, వీఆర్ఏలకు వెంటనే వాళ్ళకి పే స్కేల్ అమలు చేసి
వాళ్ళ డిమాండ్లను పూర్తిగా వాళ్ళకి ఏమేమి డిమాండ్లు పెట్టిందో ఆ డిమాండ్లను పూర్తిగా వాళ్ళకి సహకరించి వాళ్ళకు అమలు చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మాక్లూరు మండలంలో మేము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ రమేష్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో చాలా త్వరగా ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పేసి మా నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలియజేస్తూ ముక్కల్ తహసీల్దార్ కార్యాలయం ఏట వీఆర్ఎల్ సమ్మె కొనసాగుతుంది. వీరికి బీఎస్పీ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. వీఆర్ఎల్ అంటే నడిచే లైబ్రరీలు. ఏ ఊర్లో ఏమున్నది, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏ ఊర్లో ఏం జరుగుతుంది అంటే మన సాధక బాధకాలు తెలుసుకొని మన బంధువులు ఈ బంధువుల రక్తం పీల్చడానికే కేసీఆర్ కంకణం కట్టినట్టు అనిపిస్తుంది. ఆయననే మాటిచ్చింది, మనం అడగక ముందే ఆయననే పేస్కేలు పెంచుతామని చెప్పేసి పేస్కేలు అమలు చేస్తామని చెప్పేసి ఆయననే మాటించి ఆయననే తప్పాడు. మళ్ళీ 10,500 రూపాయలను ఆయన జీతంగా ప్రకటించిన రోజే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇలా మాటించి ఇంతవరకు ఎక్కడ కూడా వేరేలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పి అనుకుంటున్నా. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాలేవు. వచ్చే చాలీసాలని జీతాలతోటి వాళ్ళు ఇన్ని రోజులు నెట్టుకొస్తున్నా కానీ ఇంతవరకు పేస్కేలు అమలు చేయకపోవడం దారుణం. మళ్ళీ వీళ్ళకి ఉద్యోగ భద్రత కూడా ఇంకా లేదు. ఇప్పటికే వీఆర్ఓలా ఉసురు తీసుకునేది కాక ఇప్పుడు మళ్ళీ వీఆర్ఏల మీద పడ్డ కేసీఆర్ గారికి ప్రజలు రానున్న రోజులలో బుద్ధి చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. వీఆర్ఏ సోదరులకు బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం. ఎల్ల వేళలా అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మేము మీకు ఎల్ల వేళలా తోడుంటాం, మీకు మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. బాలకొండ మండల కేంద్రంలో వీఆర్ఎల్ సమ్మె కొనసాగుతుంది. వీరికి బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రుయ్యడి రాజేశ్వర్ విచ్చేసి సంఘీభావం ప్రకటించారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 2 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ఆ హామీలు అమలు చేయమని చెప్పేసి వీళ్ళు 2 సంవత్సరాల సమయం ఇచ్చినా కూడా ఆ హామీలు అమలు చేయకపోయేసరికంటే వీళ్ళు ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23,000 మంది ఉద్యోగస్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. ఈ వీఆర్ఏ ఉద్యోగస్తులనే కాదు, ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా ఉద్యోగస్తులు అంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రికి చిన్న చూపు ఉన్నది. వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో అయితేనేమి, వీళ్ళు అడిగే పే స్కేల్ విషయంలో అయితేనేమి, వారసత్వ ఉద్యోగాల విషయంలో అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రభుత్వము వాస్తవంగా సమస్యను పరిష్కరించవచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ ఉద్యోగస్తులు సమ్మె చేసినా దేనికోసమైతే వాళ్ళు ఒక పర్పస్ కోసం సమ్మె చేస్తారో దాన్ని జటిలం చేయడము, దాని తర్వాత వీళ్లకు మళ్ళీ ఏదో ఒక తూతూ మంత్రంగా ఒక మళ్ళీ హామీ ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ వెనుకకు వెళ్ళడము, ఇదంతా కూడా పరిపాటి అయిపోయింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళందరికీ ఏదైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో సంప్రదించి వాటన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నందిపేట్ మండల కేంద్రంలో కొనసాగుతున్న వీఆర్ఎల్ సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బతుకులు మారతాయని అనుకున్నాము, మన తలరాతలు మారతాయని అనుకున్నాము. మరి ఉన్నంత చదువులు చదివినటువంటి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అనుకున్నాము. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవాడి బతుకు పేదవాడిలాగానే మిగిలిపోయింది. మరి పేదవాడు ఎక్కడైనా బాగుపడ్డాడంటే ఎక్కడ కూడా బాగుపడ్డది లేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుంది. వాళ్ళ కుటుంబాలకు అధికారం కావాలి. మరి ఏళ్ల తరబడి గ్రామాల్లో వీఆర్ఎల్గా ఇప్పుడు వీఆర్ఎల్ అని చెప్తున్నారు. గతంలో మనల్ని కాంతారాన్ని పిలిచేవాళ్ళు. మరి రొట్టె ధరలు పరిపాలిస్తున్నప్పుడు వాళ్లకు అసిస్టెంట్లుగా ఉండి మరి మారుమూల జాగల్లో కూడా వాళ్ళకు తెలియనటువంటి భూములు సర్వే చేయించి సర్వే ప్రకారంగా నెంబర్ కలిగించినటువంటి వ్యక్తులే ఈరోజు వీఆర్ఏలు. మరి మిత్రులారా గమనించాలి, మరి వీఆర్ఏల వ్యవస్థ
ఇక్కడికే రూపుమాపడానికి మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కుట్ర. ఎస్ఆర్ఎస్పీ ముప్పు గ్రామాల రైతులు గురువారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి తమ గ్రామాల మధ్య వేసిన రోడ్డును ఆపివేయాలని కోరారు. ఈ రోడ్డు వల్ల తమ వ్యవసాయ భూములను కోల్పోతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జీవన్రెడ్డి అప్పటికప్పుడే జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్ లో మాట్లాడి ముంపు గ్రామాలను కలుపుతూ చేపట్టిన రోడ్డు నిర్మాణం నిలిపివేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు చెరవేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానని, తాను శాసనసభ్యుడిగా రైతన్నల కోసం జీతగాడిలా పనిచేస్తానని ఎమ్మెల్యే జీవన్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ముంపు గ్రామాల ప్రజలకు ఏదైతే అపోహలు ఉన్నాయో వాళ్ళ భూములన్నీ గుంజుకుంటాం, అదేవిధంగా దాంట్లో నుంచి మొత్తంగా రోడ్లు వేస్తాం, వారి భూములు లాక్కుంటామని ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పేది అపోహలు క్రియేట్ చేశారు కొంతమంది. వారిని తప్పు పట్టట్లేదు, పూర్తిగా భరోసా ఇస్తున్నాం మేము. ప్రజల సౌకర్యార్థం పంచగోడ లాంటి బ్రిడ్జ్ చేశాం, అక్కడ కూడా కొంతమంది భూములు పోయినాయి. ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసినాం ఆర్మూర్లో, అదేవిధంగా ఆలూరు బైపాస్ రోడ్ వేసినాం ఆర్మూర్లో, నందిపేట బైపాస్ రోడ్ వేసినాం ప్రజల సౌకర్యార్థం. కొంత భూములు నష్టపోయినప్పటికీ కూడా మంచి లాభాలు అయినాయి. కానీ మరి గంగసారం, ఉమ్మేడ, బాద్గున, అదేవిధంగా సిద్ధాపూర్, వన్నెల్కే, గదపల్లి, నడుకుడ, నూతిపల్లి, గంగ రోడ్డు సౌకర్యం లేకున్నా సరే అని వారు కోరుకుంటారు. కాబట్టి వారి కోరిక మేరకు ఈ యొక్క రోడ్డును ఆపివేయడం జరిగింది. వారికి హామీ కూడా ఇస్తున్నా, ఎప్పటికైనా మరి ప్రజలకు ఇబ్బంది పనులు చేసేవి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చేయము. అనవసరమైన అపోహలను నమ్మకండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బాంధవుడు, రైతుల పాలిట దేవుడు. రైతులకు ఇలా ప్రతి ఎకరానికి సంవత్సరానికి పెట్టుబడి కోసం 10,000 రూపాయలు ఇస్తున్న మహానీయుడు, రైతులకు వద్దన్నంత వరకు కరెంట్ ఇస్తున్న గొప్ప నాయకుడు, రైతులకు ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేవలం రైతుల కోసం 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి, 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా, 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎవరు ఇవ్వని విధంగా రైతుల కోసం ఇస్తున్న దమ్మున్న వ్యక్తి, ఇలా దాదాపుగా 100,000 కోట్ల రూపాయలతో వరి కొనుగోలు చేసి 14,000 కోట్ల నష్టాన్ని కూడా పూడ్చుకొని ఎఫ్సిఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేయకున్నా, రైస్ మిల్లర్ని ఇబ్బంది పెట్టినా కేంద్ర ప్రభుత్వం, రైతులకు డబ్బులు ఇవ్వకున్నా, నేను రైతులు వేయొద్దని చెప్పినా వేసినప్పటికి కూడా ముందరికొచ్చి పెద్ద మనసుతో 100,000 కోట్ల రూపాయలతో వరి కొనుగోలు చేసిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల పెట్టి వడ్లు 50,000 కోట్ల రూపాయలు ఇచ్చి రైతు బంధు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ విధంగా తీసుకుంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 100,000 కోట్ల రూపాయలతో కట్టి 1,000,000 ఎకరాలకు ఇస్తూ రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా ఇలా 3 కాలాలు గుత్ప ఎత్తిపోత ద్వారా 35,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఇవాళ ఈ 18 గ్రామాలున్నాయి, ఏ గ్రామంలో కానీ 2 కిలోమీటర్ డ్రైనేజీలు రోడ్లు, నాలేశ్వరం టు డొంకేశ్వర్ రోడ్, నందిపేట్ టు నిజామాబాద్ రోడ్, నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్, ఆర్మూర్ నుంచి నందిపేట రోడ్లు, ఈ విధంగా 2,500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. పంచగోడ బ్రిడ్జ్, ఎర్రజొన్న రైతులు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కడుపులో బుల్లెట్లు దించితే కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు మనకు ఎర్రజొన్న రైతులకు 13 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్కొక్క రైతుకు కరెంటు బిల్లు లెక్కదిస్తే 100 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి వచ్చినాయి. కాబట్టి మేము రైతుల కోసం రైతు బీమా ఇచ్చి 1,000,000 మంది రైతు కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం కాబట్టి రైతులు ఆలోచించాలి, గమనించాలి. మరి కాబట్టి ఈ యొక్క రోడ్డు పనులను వెంటనే ఆపేస్తున్నాం. అది మళ్ళీ వారి కోరిక మేరకే వారు రైతులు కోరుకున్న విధంగానే కొనసాగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము రైతుల మనుషులం కాబట్టి రైతులు ఏం కోరుకుంటారో అదే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారితో మాట్లాడడం, సిఎస్ గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని చేరవేస్తాం, కేటీఆర్ గారికి కూడా చేస్తాం, ఎమ్మెల్సీ కవిత గారికి కూడా వారితో కూడా మాట్లాడతాం. వెలుపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కోవిడ్ బూస్టర్ డోస్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
మేల్పూర్ మండలంలోని పడగల గ్రామంలో ఈ రోజు నుండి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మళ్ళీ మొదలైంది. అందులో మొదటి డోసు, రెండవ డోసు, బూస్టర్ డోసు, ఏ డోసు అవసరం ఉన్న వాళ్లకు ఆ డోసు ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, మొదట తీసుకున్న వ్యాక్సిన్కి ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ తీసుకొని మన పడగల గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రంకి వచ్చి వ్యాక్సిన్ తీసుకోగలరని తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే 28 జూలై రోజు 9 గంటలకు వ్యాక్సిన్ ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 30 మంది వరకు వ్యాక్సిన్ ఇచ్చినాము. ఇంకా పడగల గ్రామంలో ఉన్న అందరి ప్రజలకి బూస్టర్ డోస్ అయిపోయే వరకు వ్యాక్సిన్ ఇవ్వడం పడగల గ్రామంలోనే జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఎస్ఆర్ఎస్పి ముంపుకు గురైన భూముల్లో వేస్తున్న రోడ్డు పనులు వెంటనే ఆపివేయాలని 15 గ్రామాల ప్రజలు బీజేపీ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వేల్పురం మండలం పోచంపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దుల గంగారెడ్డి పరిశీలించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యవసాయదారుల యొక్క పంటలన్నీ కూడా అకాల వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో లక్షలాది రూపాయలు, ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయలు నష్టపోవడం జరిగింది. మరి గత 3 సంవత్సరాల పాటుగా ఈ యొక్క పంటలు వేసుకోవడము, మళ్ళీ ఇక్కడ అంతా కూడా వర్షాలు ఎక్కువడి అక్కడ నుంచి వాటర్ వచ్చేసి మొత్తం కూడా ఇప్పుడు లక్షల రూపాయలు మొత్తం కూడా మొరం వచ్చేసి ఈ పంట అంతా కూడా మునిగిపోయింది. మొత్తం పంట పైన అంతా కూడా మొరం వచ్చి చేరింది. మళ్ళీ ఇది సాగు చేయాలనుకుంటే ఒక్కొక్క ఎకరానికి మినిమం 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. మళ్ళీ ఉన్న పంట 2 లక్షల రూపాయలకు పంట కూడా నష్టపోవడం జరిగింది. ఇది పసుపు చాలా కాస్ట్లు ఉన్నటువంటిది. ఆ పసుపుకి సంబంధించిన విత్తనం కూడా మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి ఒక రైతు లక్షలాది రూపాయలు నష్టపోతే ఆ యొక్క కుటుంబం యొక్క పరిస్థితి ఏంటుంది? 3 సంవత్సరాల పాటుగా ఇది జరుగుతున్నప్పుడు మరి యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించి, మరి ప్రశాంత్ రెడ్డి గారు మరి మంత్రిగా ఉన్నారు, ఇమీడియట్గా ఇది 3 సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం, దీన్ని పెద్ద లెవెల్లో బ్రిడ్జి వేసినప్పుడే ఇదంతా కూడా రాకపోకలకు ఈ యొక్క పోచంపల్లి అంశపూర్కు ఇబ్బంది జరగదు, మరి యొక్క పంటలు కూడా ఇబ్బంది జరగదు. అట్లాగే ఇక్కడ ముత్యాలమ్మ దేవస్థానం కూడా మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళతో సుగా మొత్తం కూలిపోయింది. మొన్ననే 1 లక్ష రూపాయలు పెట్టేసి మొరం పోయించారు, అందరు కూడా డబ్బులు వేసుకొని వేసారు. కాబట్టి అక్కడ కూడా 4-5 లక్షల రూపాయల వరకు ఒక మందిరం కూడా నష్టం జరిగింది. పుచ్చంపల్లి శివారులో ముత్యాలమ్మ గుడి ముంగట మాకు 4 ఎకరాల తోట ఉంది. 2 ఎకరాల పొలం, 2 ఎకరాల తోట. ఇక్కడ మాకు పెద్దగా చాలా వస్తుంది, మొత్తం చిన్నగా ఉన్నది. ఇక కంపల్సరీ బ్రిడ్జ్ కట్టిపోయాలి. అది చేసుట్లా ఇక్కడ మాకు 2 ఎకరాలు మొత్తం నష్టపోయింది. సుమారు 2 లక్షలు నష్టపోయింది. గత 3-4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇట్లాగే నష్టం జరుగుతుంది. పేరు మోహన్, జంగిల్ మోహన్, పోచంపల్లి గ్రామం. అది మా ఊరు ముత్యాలమ్మ గుడి వద్ద వాగు పైన ఉన్న మత్తడి ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా పెద్ద మొత్తంలో వరద వచ్చి పొంగి పక్క పంటున్న పొలాలు ఖరాబ్ చేస్తుంది. మరియు మాకు అంశపూర్ గల రవాణా సౌకర్యానికి ఇబ్బందులు గురి చేస్తుంది. మొన్న వారం రోజులు కురిసిన వర్షాలకు మా ఊరికి, అంశపూర్కి 1 వారం రోజులు రాకపోకలు బంద్ అయినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా సుఖ ఇబ్బందులు అయ్యాయి. 3 సంవత్సరాల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా దీనిపైన స్పందించడం లేదు. తక్షణమే ఇది మరించి శాంక్షన్ చేసి మా ఊరు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలాజీ ఫంక్షన్ హాల్లో విద్యాస్ఫూర్తి కార్యక్రమం, పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. మున్సిపల్ పరిధిలో గల 5 రూపాయ వార్డులు పర్యటించిన చైర్పర్సన్ పండి వినీతా పవన్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్లు. TSWRS బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు, కంటి పరీక్షలు చేసిన డాక్టర్ భుజంగారెడ్డి. కొనసాగుతున్న VRL నిర్వాధిక సమ్మె, సంఘీభావం ప్రకటించిన BSP నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.